నాన్నగారు బతుకున్నప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి ప్రొటెక్షన్ వాల్ కట్టాలి అని చెప్పి డిసైడ్ చేసి అప్పట్లోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి దాదాపుగా కొంచెం మేరకు పనులు కూడా చేసిన తర్వాత నాన్న చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత ఆ పనులన్నీ ఆగిపోవడం కూడా జరిగాయని చెప్పి కూడా మనమంతా చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మళ్ళీ కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టించే కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ వాటికి సంబంధించిన ఎస్టిమేట్లు కూడా తయారు చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. ఇక్కడ నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. అధికారులందరికీ కూడా నేను ఇక్కడి నుంచి ఒకే ఒకటి రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా. నష్టం జరిగిన పరిస్థితిలో ఉన్న రైతులకు కానీ మనుషులకు కానీ ప్రతి అధికారికి నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మానవత్వంతోనే ఉండండి అని చెప్పి ప్రతి అధికారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా కలెక్టర్ గారికి కొంచెం లిబరల్గా ఉండండి అని కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఎక్కడా కూడా గట్టిగా గిరి గీసుకొని గట్టిగా పట్టుకోవద్దండి. ఇంతే ఇస్తాము, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వము, దీన్ని దాటిపోలేదు అని చెప్పి గీతలు గీయకండి. కొంచెం లిబరల్గానే ఉండండి అని చెప్పి అధికారులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. రాయలసీమ ప్రాంతం ఎడారి కాకుండా రక్షించుకోవాలన్నా మనం ఏం చేయాలి అన్న విషయాల మీద చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేసి అడుగులు వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం, గోదావరి నీళ్లను ఖచ్చితంగా నాగార్జున సాగర్ శ్రీశైలంలోకి ఎలా తీసుకొని రావాలి అని చెప్పి కూడా ఆలోచనలు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది అని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే మన దగ్గర రాయలసీమలో ఉన్న డ్యాముల కెపాసిటీస్ ఏదైతే ఉన్నాయో అవి 90 రోజుల పాటు, 100 రోజుల పాటు, 120 రోజుల పాటు మనకు టైం ఉంటుందిలే, నింపుకునేదానికి అవకాశం ఉంటుంది అన్న పరిస్థితి కూడా పోయి కేవలం 40-45 రోజుల లోపలనే ఈ డ్యాములన్నీ కూడా నింపుకునే పరిస్థితిలోకి మనం రావాలి అనే ఉద్దేశంతో ఈ ప్యాసేజ్ ఆఫ్ వాటర్ అంటే ఈ కెనాళ్ళ కెపాసిటీలు, ఈ నీళ్ళను తీసుకొని పోయే క్యారియింగ్ కెపాసిటీస్ను ఖచ్చితంగా పెంచుకోవాలి. పెంచుకుని కేవలం 40 రోజులు మంచి వాతావరణం ఉంటే చాలు, ప్రతి రాయలసీమలోని ప్రతి డ్యాము కూడా ప్రతి ప్రిజర్వాయర్ కూడా నింపుకునే పరిస్థితి తీసుకొచ్చేదానికోసం ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే కుందు నదిలోను కూడా వెడల్పు చేస్తాం. కుందు నదిలో ఇప్పుడున్న పరిస్థితిని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఇంకా మెరుగుపరిచేందుకు నీళ్ల వల్ల ఈ గ్రామాలకు ఎటువంటి నష్టం కూడా జరగకుండా చూసుకునేందుకు కూడా చర్యలు కూడా చేపడతామని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇంకా షార్ట్ టర్మ్ మెజర్స్ కింద చూస్తే ఇంకా చామ కాలువ గురించి కూడా నంద్యాలలో ఇక్కడికి వచ్చినప్పుడు రవి ఇంతకుముందు చెప్పాడు. రాబోయే రోజుల్లో మనం ఇంకా రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, శ్రీశైలం నుంచి మనకు నీళ్ళు వచ్చినప్పుడు రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నింపుకునే దానికోసం ఇంతకు ముందు మాదిరి రోజులుగా 90 రోజులు, 100 రోజులు, 120 రోజులు మనకు నీళ్లు పుష్కలంగా శ్రీశైలంలో ఉంటాయి అన్న పరిస్థితులు కనిపించని వాతావరణం ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. 47 సంవత్సరాల సిడబ్ల్యూసీ రికార్డుల ప్రకారం శ్రీశైలంలోకి ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని చెప్పి చూస్తే 1200 టీఎంసీల నీళ్లు వస్తూ ఉన్నాయని చెప్పి లెక్కలు తేలితాయి. అదే లాస్ట్ 10 సంవత్సరాల సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం చూస్తే శ్రీశైలంలోకి ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని చూస్తే అవి 600 టీఎంసీలకే పడిపోయిన పరిస్థితులు కూడా మనకందరికీ కూడా కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నాయి. ఇవే లెక్కలు గత 5 సంవత్సరాలుగా చూస్తే శ్రీశైలంలోకి ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం చూస్తే అవి 400 టీఎంసీలకే పడిపోతూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం దేవుడి దయవల్ల ఆ పరిస్థితి లేదు, కానీ మామూలుగా అయితే ఇవి లెక్కలు. అంటే 47 సంవత్సరాల సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం శ్రీశైలంలోకి వచ్చేది 1200 టీఎంసీ అయితే లాస్ట్ 5 సంవత్సరాల లెక్కల ప్రకారం చూస్తే శ్రీశైలంలోకి వచ్చే నీళ్లు
400 టీఎంసీలకు మాత్రమే పడిపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపున ఆల్మట్టి ఎత్తును ఇప్పటికే 519 నుంచి 524 మీటర్లకు ఎత్తును పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అది జరగక మునిపే ఇది పరిస్థితి. ఇక అది కూడా జరిగితే మరో 100 టీఎంసీల పైనే నీళ్లు రావడం కూడా తగ్గుతుంది అన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కృష్ణా ఆయకట్టును బతికించుకోవాలన్నా